ఇక్కడ చిన్నబాబు అని ఒక ఉండేవాడు అమ్మగాడు అని ఒకడు అందరిని అమ్మ అంటాడు పెద్దవాడిని మామూలుగా ముసలివాడిని అమ్మ అంటాడు చిన్నపిల్లని అమ్మ అంటాడు తండ్రి వాళ్ళని కూడా అమ్మ అంటాడు ఓ తెల్లగడ్డ వేసి ఇక్కడ నేల ఆమర నిరదీక్ష అని చెప్పని రాత్రిపూట ఏమో అలవా తింటాం పగలేమో మంచీలు తాగటం ఇదంతా ఎందుకు చేయించావు తెలుగుదేశం పార్టీ పేరు మీద ఉద్యమం ఎందుకు చేశారు రాష్ట్రం విడిపోయినప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బెజవాడ నడిబొడ్డులో తెలుగుదేశం పార్టీ వాళ్ళందరూ ఉద్యమం చేశారా లేదా ఈ రోజుకి ఆ రోజుకి మాది ఒకటే ఈ రాష్ట్రం సమైక్యంగా ఉండాలి విడతాకి వీల్లేదు మేము సమైక్య రాష్ట్రవాదులం అని చెప్పని సమైక్యవాదులం అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టాండ్ మీకులాగా పూటకు ఒక మాట రోజుకు ఒక మాట సంవత్సరానికి ఒక మాట తిక్కుమాలినటువంటి ఎందుకు 40 ఏళ్ల అనుభవం ఎందుకు చంద్రబాబు నాయుడు గారు మీకు 2013 లో ఈ రాష్ట్రం వీడినప్పుడు ఏం చెప్పారు మీరు ఏం చేశారు ఎన్ని చిన్నలు చేశారు ఇవాల ఏం చెప్తున్నారు నేను రెండు రాష్ట్రాలు విడగొట్టేయమని చెప్పి నేనే విడగొట్టానని చెప్తున్నారు మంచోడి విడగొట్టి ఇప్పుడు ఏం మాట్లాడుతున్నావు విడగొట్టానని సొల్లుకవులు చెప్తూ డబ్బా కవులు చెప్తూ ఇప్పుడు ఏం చెప్తున్నావు పొట్టి శ్రీరాములు గారిని గుర్తుపెట్టుకోవాలి పొట్టి శ్రీరాములు గారు ఆత్మ బలిదానం తర్వాత ఏర్పడినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నవంబర్ 1వ తారీఖు అనాదిగా చేస్తున్నాం కదా మరి మీరు 5 ఏళ్ళు ఎందుకు చేయలేదు నవంబర్ 1వ తారీఖున ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాన్ని మీరు ఎందుకు చేయలేదు పొట్టి శ్రీరాములు గారి పేరు ఎత్తే అర్హత మీకుందా భారతదేశంలో ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చింది పివి నరసింహారావు కదా ఇవాళ నీ ఊకదంపుడు ఉపన్యాసంలో ఊకల్ని బాగా దంచావు కదా మీరు ఊకల్ని బాగా దంచినటువంటి ఇవాళ ఈ మీటింగ్లో ఇవాళ గంట గంట 21 నిమిషాల్లో ఒక్క మాట అంటే పివి నరసింహారావు గారు ఈ దేశానికి దిశ దశ మార్చాడు భారతదేశంలో ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చాడు దాన్ని మన్మోహన్ సింగ్ గారు కొనసాగించారని ఒక్క నిజం చెప్పగలిగావా మళ్ళీ పివి నరసింహారావు గురించి మాట్లాడతావు అంటే బ్రాహ్మణ ఓట్లు కావాలి వైశ్యుల ఓట్లు కావాలి కానీ 5 ఏళ్ళ అధికారంలో ఉంటే మాత్రం పొట్టి శ్రీరాములు గారు గుర్తుకు రాడు ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం చెయ్యు ఆ రోజేమో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మీ ప్రెస్ మీట్లో ఏం మాట్లాడారు రాష్ట్రం విడిపోవడం గురించి ఎన్ని మాటలు మాట్లాడావు కాంగ్రెస్ పార్టీని ఎన్ని శాపనార్థాలు మాట్లాడావు ఇవాళ నేనే విడగొట్టాను నేనే విడిపోదాం అని చెప్పానని మాట్లాడుతున్నారు ఇది అయ్యగారి భాగవతం ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు చేశాడంట తెలుగు వాళ్ళ ఆత్మ గౌరవాన్ని ప్రపంచమంతా సాటి చెప్పినవాడు నందమూరి తారక రామారావు గారంట సంక్షేమ రాజ్యాన్ని మొదలుపెట్టినవాడు నందమూరి తారక రామారావు గారంట ఎన్నో విప్లవాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నాడు నందమూరి తారక రామారావు గారంట మరి ఎందుకు దింపేశాం ఎందుకు పడేశారు అంత మంచోడు ఎన్టీ రామారావు గారు అయితే తెలుగు వాళ్ళందరూ కూడా గర్వించదగ్గ వ్యక్తి అయితే ఎందుకు కుట్ర చేసి కొలదోశారు నువ్వు రామారావు గారు కొడుకులు కలిసి కొడుకులు కూతుళ్ళు ఎన్టీ రామారావు గారు కొడుకులు కూతుళ్ళు అల్లుళ్ళు ఇద్దరు ఎందుకు కొలదోశారు మరి రామారావు గారు నిజమే కదా నీ నోటితో ఇవాళ చెప్తున్నావు కదా ఎన్టీ రామారావు గారు ఈరుడు సూర్యుడు ఇంద్రుడు చంద్రుడు అని మరి ఎందుకు ఎన్టీ రామారావు గారిని పడేశావు నీతి మాలినాడని చెప్పావు కదా ఎన్టీ రామారావు గారిని సంస్కారహీనుడు అన్నావు కదా అన్నావు కదా అనలేదా కావాలంటే పేపర్ కట్టింగ్లు ఇస్తావు ఇప్పుడు 5 నిమిషాల్లో మీరు ఇవాళ ఎన్టీ రామారావు వ్యక్తిత్వం లేదని మాట్లాడతావు నీతిమాలనుడని అప్పుడు మాట్లాడతావు ఇప్పుడేమో ఎన్టీ రామారావు గారు ఈరుడు సూర్యుడు ఇంద్రుడు చంద్రుడు దేవుడు మరి పడేయకూడదు కదా తెలంగాణతో పోలిస్తే అంటే ఆంధ్రప్రదేశ్ ఆదాయం 37,000 కోట్ల రూపాయలు తగ్గిపోయింది నేనుండగా 2,000 వ్యత్యాసం ఉండేది ఆదాయంలో ఆ వ్యత్యాసం 2,000 కాదా అనేది లెక్కలు చూడాలి ఎందుకంటే మన నోరు తెలిస్తే అన్ని అబద్ధాలే కదా చూద్దాం లెక్క చూద్దాం అది కూడా ఇవాళ 37,000 కోట్లు తేడా వచ్చేసింది హైదరాబాద్ పాడుకున్నాయి ఎవడ కాదని హైదరాబాద్ పాడుకున్నాం హైదరాబాద్ అంటే ఈయనే నిర్మాణం చేశాడంట
ఈ రోజుకి గ్లోబల్స్ ప్రచారం చెప్పగా 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 నిజంగా అనుకుంటారని చెప్పనేది భ్రాంతిలో ఉంటాడు ఆయన. మానసిక వైకల్యం, మానసిక దౌర్భాగ్యం. హైదరాబాద్ మీకేం సంబంధం? అసలు హైదరాబాద్లో సాఫ్ట్వేర్ పార్క్ని ఆలోచన చేసింది, శంకుస్థాపన చేసింది, లేఅవుట్ సాఫ్ట్వేర్ పార్క్కి లేఅవుట్ అప్రూవ్ చేసింది నేదురుమల్లి జనార్దన్ రెడ్డి అవునా కాదా? ఈ మాట కేసీఆర్ గారు చెప్పాడు కదా. కావాలంటే ఇదిగో రికార్డులు, ఇగో ఆధారాలు, ఇగో నిన్ను తిట్టిన తిట్టి తిట్టకుండా తిట్టాడు కదా ప్రెస్ మీట్ పెట్టి. నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు సాఫ్ట్వేర్ పార్క్ మాదాపూర్లో హైటెక్ సిటీ దగ్గర సాఫ్ట్వేర్ పార్క్ లేఅవుట్ చేసింది, లేఅవుట్ అప్రూవల్ చేసింది, శంకుస్థాపన చేసింది నేదురుమల్లి జనార్దన్ రెడ్డి. అయితే ఏంటి మనమేం చేశాం? నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు లేఅవుట్ చేసిన దాంట్లో ఒక ప్లాట్లో ఎల్ఎన్టీ ఓడితో ఒక బిల్డింగ్ అగ్రిమెంట్ ఎంటర్ అయి డెవలప్మెంట్కి ఇచ్చి బిల్డింగ్ కట్టించాం. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే వరకు హైటెక్ సిటీకి అసలు రోడ్డు ఉందా? కారు కారు తప్పుకునే రోడ్డు ఉందా హైటెక్ సిటీకి? రాజశేఖర రెడ్డి గారు వచ్చి హైటెక్ సిటీ మొత్తాన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి ఫోర్ లేన్ రోడ్స్ కానీ లేదా పివి నరసింహారావు ఫ్లైఓవర్ కానీ, ఎయిర్పోర్ట్ నిర్మాణానికి బాధ్యతలు తీసుకుని ఎయిర్పోర్టు టెండర్ పిలిచి ఎయిర్పోర్ట్కి శంకుస్థాపన ఓపెనింగ్ రాజశేఖర రెడ్డి గారు చేశారు. ఎయిర్పోర్టుకు చేరటానికి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ఉండటానికి పివి నరసింహారావు ఫ్లైఓవర్ని ఆ రోజు 600 కోట్ల రూపాయలతో శంకుస్థాపన ప్రారంభోత్సవం రాజశేఖర రెడ్డి గారు చేశాడు. ఔటర్ రింగ్ రోడ్, హైదరాబాద్కి ఔటర్ రింగ్ రోడ్డు శంకుస్థాపన ప్రారంభోత్సవం రాజశేఖర రెడ్డి గారు చేశాడు. దీన్ని మనమేం చేశాం? రాజశేఖర రెడ్డి గారు ఔటర్ రింగ్ రోడ్ చేశారంటే సాక్ష్యం మీరే కదా. అమ్మో, మా పొలాల్లోంచి, తెలుగుదేశం వాళ్ళ పొలాల్లోంచి, చంద్రబాబు పొలాల్లోంచి, మురళీమోహన్ పొలాల్లోంచి, ఆళ్ళ పొలాల్లోంచి, ఏళ్ళ పొలాల్లోంచి ఔటర్ రింగ్ రోడ్ పెట్టేస్తున్నాడు రాజశేఖర రెడ్డి అని మీరేగా కాగిగోళ. ఈనాడులో జ్యోతులు ఇదే పని కదా మీరు. మరి ఔటర్ రింగ్ రోడ్ నువ్వు నిర్మాణం చేస్తే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా మీ పేపర్ల నిండా మీరు బజార్ని బడి కాగిగోలు చేసింది ఎందుకు? మరి మా పొలాల్లోంచి వెళ్ళిపోతుంది, మా పొలాల్లోంచి వెళ్ళిపోతుంది ఔటర్ రింగ్ రోడ్ అని. మరి రాజశేఖర రెడ్డి గారే కదా. ఫేజ్ 2 ఫేజ్ 3 గచ్చిబౌలిలో ఫేజ్ 3 కానీ ఫేజ్ 2 కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కానీ ఐటీ పార్క్ సెకండ్ ఫేజ్ 3rd ఫేజ్ కూడా చేసింది ఎవరు? రాజశేఖర రెడ్డి గారు కదా. మరి మనమేం చేశాం? ఏంటయ్యా అంటే నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు లేఅవుట్ చేసినటువంటి అప్రూవ్ చేసినటువంటి ఒక ప్లాట్లో ఎల్ఎన్టీకి డెవలప్మెంట్ ఇచ్చి ఒక బిల్డింగ్ కట్టారు, ఒకే ఒక బిల్డింగ్. ఆ బిల్డింగ్ బొమ్మాడిచ్చి అసలు మామూలుగా అప్పటి నుంచి హైదరాబాద్ మాకు ఈయన కులికుప్తి షా అన్నట్టు చెప్తాడు. ఈయన హైదరాబాద్ అని చెప్తాడు. ఇంత అసలు కళ్ళార్పకుండా అబద్ధాలు చెప్తాడు అసలు మామూలుగా. ఆయన చెప్తాడు ఇంకోటి ఏంటంటే 2047కి 2047 అంటే మరొక 25 సంవత్సరాల కంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవాళ్ళందరినీ ధనికులు చేస్తాను. నేను మొన్నటిదాకా రామారావు గారి పేరు మీద ఎవరైతే ఈయన పొట్టను పెట్టుకున్నాడో ఆ నందమూరి తారక రామారావుకి దండేసి శత జయంతి ఉత్సవాలు చేస్తున్నాడంటే ఆ రోజు మీటింగ్లో చెప్తే పేదవాళ్ళని ధనికులు చేస్తానంటే రేపు ఒకవేళ అధికారం వస్తే రేపు 5 ఏళ్లలో చేస్తాడు అనుకుంటే కాదంట, 2047లో చేస్తాడంట. 2047కి రామారావు వయసు, చంద్రబాబు నాయుడు వయసు ఎంత? ఇవాళ వయసు ఎంత మంది? 2047కి మన వయసు ఎంత ఉంటుంది చంద్రబాబు నాయుడు గారి మీది? చంద్రబాబు నాయుడు ఒక గొప్ప లక్షణం ఉంది. ఏంటయ్యా అంటే అధికారం లేనప్పుడు ప్రతిసారి నాకు అధికారం ఏముంది మరొక 20 ఏళ్లలో అప్పుడేమన్నాడు 2020 ఇప్పుడేమన్నాడు 2047 మన జన్మకి నాకు అధికారం ఇస్తే సంవత్సరంలో ఈ మేలు చేస్తా ఈ రాష్ట్రానికి రాష్ట్ర ప్రజలకి, 2 ఏళ్లలో ఇది చేసి చూపిస్తా, 3 ఏళ్లలో ఇది చేస్తా, 5 ఏళ్లలో ఇది చేస్తా. అట్లా మాట రాదు. అంటే అధికారంలో ఉన్నప్పుడు ఏది చెయ్యం,
చంద్రబాబు నాయుడు ఒక్క సంపద మాత్రమే పెంచుకుంటాడు తనుకుతో తనతో ఉన్న వందిమాగదులకి చంద్రబాబు నాయుడికి. ఒక్కరోజన అంటే ఇవాళ నేను ప్రమాణ స్వీకారం చేశాను ముఖ్యమంత్రిగా, రాబోయే సంవత్సరంలో ఇది చేస్తాను, రాబోయే రెండేళ్లలో ఇది చేస్తాను, రాబోయే మూడేళ్లలో ఇది చేస్తాను, మళ్ళీ ఎన్నికలు వెళ్ళేప్పటికి ఇది చేస్తాను, లేదా చేశాను. ఒక్కరోజు అంటే ఒక్కరోజు. ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి, దిక్కుమాలిన పరిస్థితి అంటే చంద్రబాబు నాయుడు గారిది. 2014 నుంచి 19 దాకా ఈ రాష్ట్రాన్ని నేను ఏలాను, ఈ రాష్ట్రంలో ఇది చేశాను, ఇన్ని మేలు ఈ రాష్ట్రానికి చేశాను కాబట్టి మళ్ళీ నాకు అధికారం ఓటేయండి అని చెప్పినటువంటి అడిగి అడుక్కోలేనటువంటి దౌర్భాగ్య స్థితి ఎవరికన్నా ఉంటుందా రాజకీయాల్లో? ఎప్పుడు చెప్పడు, ఎప్పుడు 2020, 2047 లేదా 2057, 2020 ఎప్పుడుగా మామూలుగా ఇంకో 100 ఏళ్ళకి ఇటువంటి పిట్టల ద్వారా మాటలు ఈయన మాట్లాడేది. కృష్ణా గుంటూరు మధ్య అంట సంపద సృష్టించాయంట. ఎవరికి సంపద సృష్టించావు? కృష్ణా జిల్లా వాసులకి ఎవరికి సంపద సృష్టించలా, గుంటూరు జిల్లా వాసులు ఎవరికి సంపద సృష్టించలా? ఎవరికి సంపద సృష్టించావంటే రెండు జిల్లాల మధ్యలో ఉన్నటువంటి పొలాల్లో చంద్రబాబు నాయుడికి, చంద్రబాబు నాయుడు వందిమాగదులకి, తన మందికి అమరావతి పేరుతో సంపద సృష్టించుకున్నారు. ఎవరికి ఇచ్చారు? ఎక్కడ ఎయిర్పోర్ట్ దగ్గర పొలాలు ఇచ్చారంటే అమరావతిలో ప్రైమ్ ల్యాండ్ అంట. ఇది ఎక్కడ గోల? ఎయిర్పోర్ట్ దగ్గర భూమి ఇచ్చారంట మారుమూల ఎక్కడో పల్లెటూరులో ఎయిర్పోర్ట్ గోడ వెనకాల, అమరావతిలో సీడ్ క్యాపిటల్లో ప్రైమ్ ల్యాండ్ కమర్షియల్ ల్యాండ్. చంద్రబాబు నాయుడు గారిని సూటిగా ఒకటి ప్రశ్నిస్తున్నా, నువ్వు చెప్తున్నావు కదా ఇంతమంది రైతులు నమ్మారు, సింగిల్ లీగల్ డిస్ప్యూట్ లేకుండా 57,000 ఎకరాలు నేను సంపాదించాను, సంపద సృష్టించానని మాట్లాడుతున్నావు కదా. గన్నవరం ఎయిర్పోర్ట్లో స్థలం ఇచ్చినటువంటి ఒకే ఒక వ్యక్తికి తప్పితే ఎవడికన్నా పొలం ఇచ్చినోడికి ఒక్కడికి ప్లాట్ పంచిపెట్టావా? ఒక్కడికి లేఅవుట్ చేసి అరే బాబు ఇదిగోరా నువ్వు పొలం ఇచ్చావు ఇదిగో నీ ప్లాట్ అని ఒక్కడికి ప్లాట్? ఎవడికి ప్లాట్ లేకుండా నిన్ను నమ్మినోండి నువ్వు మోసం చేసి, నిన్ను నమ్మినోండి నువ్వు ఎన్నుపోటు పొడిచి ఈ దిక్కుమాలినే తప్పుడు ఆలోచనలు చేసే బదులు, ప్రతి దాంట్లో డబ్బు కోసం పాగళ్ళు ఎంపలాడే బదులు, ఎంతమంది ఇంట్లో మీరు, మీరు మీ భార్య కొడుకు కోడలు ఒక మనవడు ఎంత కావాలి? ఏంటి పాగుళ్ళాట? దేనికోసం ఈ పాగుళ్ళాట? ఎన్ని పూటలు ఉంటుంది? ఎన్ని పూటలు తింటావు? 3 పూటలే కదా బాగా తింటే. ఎందుకు ఈ వెంపర్లాట? ఎవరికోసం? ఏ డీజీపీ ఆఫీస్ కట్టిన చోట ఏపీఎస్పీకి సంబంధించినటువంటి 350 ఎకరాల్లో పర్మనెంట్గా రాజధాని సచివాలయం అసెంబ్లీ పక్కాగా కడితే మొత్తం అంతా జోనింగ్ చేయొచ్చు కదా, ఎందుకు చేయలేదు? ఈ తప్పుడు ఆలోచనలు ఏంటి? మీరు నారాయణ గారు మీ మనుషులు మీరందరూ కూడా సంపాదించుకోవాలి, సంపద సృష్టించుకోవాలి, మీకు సంపద సృష్టించాలి, ఈ రాష్ట్ర ప్రజలకు కాదు. మీరు సృష్టించింది కేవలం మీకు, మీ వందిమాలదులకి, మీ మందికి. మీరు వీళ్ళకి సంపద సృష్టించి ఎవరికో సంపద సృష్టించా అని చెప్తాం. మీరు అధికారంలో ఉన్న ప్రతిసారి మీ హెరిటేజ్ కంపెనీ షేర్ వాల్యూ పెరిగింది తప్పితే, ఈ రాష్ట్ర ప్రజలకి అప్పు పెరిగింది తప్పితే ఏం జరిగింది? కేంద్రంలో 2 మంత్రి పదవులు, 4 నరేళ్ళు అనుభవించావు. వెంకయ్యనాయుడు గారు కూడా నియమించే కదా 3 మంత్రి పదవులు. ఈ రాష్ట్రానికి ఊడింది ఏంటి చెప్పండి? ఏం తెచ్చావు? 2014 నుంచి 2019 దాకా 3 కేంద్ర మంత్రి పదవులు పెట్టుకుని నీ చేతిలో, నీ గుప్పెట్లో పెట్టుకుని ఈ రాష్ట్రానికి ఏం తెచ్చావు? పౌర విమానయాన శాఖ మంత్రి నీ కేంద్ర మంత్రి నీ గుప్పెట్లో ఉంటే కనీసం విశాఖపట్నానికి ఎయిర్పోర్ట్ కూడా పని మొదలెట్టలేదు కదా, విశాఖపట్నం ఎయిర్పోర్ట్ కూడా మొదలెట్టలేదు కదా, పూర్తి చేయొచ్చు కదా, అట్లాంటిది మొదలై పెట్టలేదు. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి నీ జేబులో ఉంటాడు. ఇది మన ఊకదంపుడు ఉపన్యాసం. 5 ఏళ్లలో ఒక ఎయిర్పోర్ట్ మొదలెట్టలేదు, ఈ రాష్ట్రానికి ఏం సాధించారు?